అనేక పాటలను మీ ఎదుటి తీసుకుని వచ్చి ఉన్నాం. మహిమ అంటే ఏంటి అంటే దేవుని గురించి సర్వకార్యాన్ని మానవంగా కోల్పోతున్నాం. వాటిని ఎత్తునే మానవుని యొక్క హృదయాన్ని వచ్చిన వారి బాల్యం నుండి చెడ్డది మానవుని యొక్క చేస్తూ ఉన్నాయి. అందుకని యేసు ప్రభువు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. చూడండి, మొదటి నుండి చదవండి. నేను నిజమైన వీరు అపోస్తల బోధేందును సహవాసం రొట్టె విడిచేందును ప్రార్థన చేయడం ఎడితేక ఉండిరి కనుక ఈ వాక్యము చదవగానే ఈ పని చేస్తామా అని అంటే భక్సింగా అని కొలిది ఒకతను గుండు దొరుచుకొచ్చాయంట. గుండు దొరుచుకొచ్చి కొలిది ఇంకొతను ఈ మద్రాసు వాళ్ళ దగ్గర పై మీద కండువా ఉంటుంది అది తీశారు టవల్ లాంటిది అది తీసి దులిపి దాన్ని పరిచాయంట. ఇంకొతను పరిగెత్తే వెళ్ళి రెండు నాన్ రొట్టెలు తీసుకొచ్చాయంట. రెండు నాన్న రొట్టెలు తీసుకొచ్చి అది పెట్టాయంట. ఇంకొతను పరిగెత్తే వెళ్ళి రెండు గ్లాసులు నిమ్మరసం తీసుకొచ్చాయంట. తీసుకొచ్చి అది ఆడ పెట్టాయంట. ఇంకొతల పై మీద కండువా తీసి దాన్ని కప్పాయంట. అది వాళ్ళ మొట్టమొదటి ప్రభు యొక్క బల్ల. ఇంకా వాళ్ళు ఆరాధించ మొదలు పెట్టారంట. వాళ్ళు ఆరాధిస్తుంటే మేము ఎక్కడున్నామో మాకే తెలియదు, తన్మయమైపోయాం, లీనమైపోయాం, పరవశించేశాము, మాకే తెలియదు, ఎంతకాలం ఉన్నా కూడా మాకు తెలియదు. అంతగా ప్రభుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ హెచ్చిస్తూ గణపరుస్తూ లీనమైపోయాం. వాళ్ళు ఒకతను కళ్ళు తెచ్చి చూశాడు ఏం జరుగుతుంది. తెల్లటి మేఘం కమ్మిందంట, భయపడిపోయి మళ్ళీ కళ్ళు మూసుకున్నాయంట. అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ రీతిగా బల్ల ఏర్పాటు చేయి, బ్రదర్స్ ఒక దిక్కు కూర్చోబెట్టు, సిస్టర్స్ ఒక దిక్కు కూర్చోబెట్టు, సెంటర్లు పెట్టు బల్ల, ఆరాధన కొరకే 4 మాటలు వాక్యం చెప్పు, ఒక్కొక్కడు వ్యక్తిగతంగా నన్ను ప్రేమించి నన్ను ఆరాధించి గణపరిచేళ్ళుగా అవకాశమే. ఒక గది ఒకటి అద్దెకి తీసుకో, అక్కడ బైబిల్ పఠనం ఆరంభించు. ఇవన్నీ అక్కడ ఈ మహానుభావుడు దొరికిన ప్రత్యక్షత. అర్థమైందా? ఒట్టడికి వచ్చింది కాదు ఇది, క్రయం చెల్లించబడి వచ్చింది. ఆర్థిగా ప్రత్యేకతల గురించి మాట్లాడినటువంటి వాడు, సైంటిఫికేషన్ గురించి మాట్లాడిన వాడు, ప్రత్యేకంగా రా, పరిశుద్ధత కాపాడుకో అని పరిశుద్ధ నడక నేర్పించిన వాడు, విశ్వాస నడక నేర్పించిన వాడు, దేవుడి కొరక క్రయం చెల్లించు నేర్పించిన వాడు, ఆయన వాక్యాన్ని ప్రేమించు అని నేర్పించిన వాడు, ఆయన మందిరాన్ని ప్రేమించు అని నేర్పించిన వాడు, దేవుడికి మహిమ ఎతికినటువంటి వాడు, తన మహిమను కోరినటువంటి వాడు కాదు. ఈ పులిపిడి మీద ఎన్నోసార్లు మేము దొంగిలించాము కానీ ఆయన దేవుడు మహిమ కొరకు జీవిస్తూ వచ్చాడు. ఆయన సమాధి కార్యాలకు ట్రాఫిక్ జామ్, 6 లక్షల మంది వచ్చాడు, లక్షలు కనుక దారి లేదు అసలు, ట్రాఫిక్ జామ్. చంద్రబాబు నాయుడు మనకప్పుడు సీఎం
నా పట్టణంలో ఇంత గొప్ప దైవజనుడు ఉన్నాడు నాకు తెలియదు అన్నాడు.